కాపడ పెట్టం చేరే లోక్సత్త ధాన్యం మీద ఆంక్షలు పెడితే ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఎక్కడైనా మొక్కని హక్కు లేకుండా చేస్తే లోక్సత్త నినదించి రైతు సంఘాలతో కలిపిన ప్రభుత్వాన్ని బెదిరించింది దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి మీ ఆంక్షలు మేము ఉల్లంఘిస్తాం మీ దుర్మార్గపు చట్టాల దొంగలకు తప్పుతాం మమ్మల్ని అరెస్ట్ చేయండి జైల్లో పెడితే ప్రతిఘటిస్తాం కోర్టు ముందు పెడితే లాయర్ని పెట్టుకోం టెక్స్ట్ చేస్తే అనుభవిస్తాం మా పదవులు పెంకేస్తే ఇంటికెళ్ళి కూర్చుంటాం మేము కనీసం ప్రతిఘటిస్తాం కానీ మీ చేస్తున్న అన్యాయం అని చెప్పని ఇక్కడే నిజామాబాద్ జిల్లా నుంచి నాందేడు దాకా ఈ ధాన్య సంకుల్ని లోక్సత్తా కార్యకర్తలంతా కూడా బుధవారం మోసాం ఎట్టపల్లి మీద తీసుకెళ్ళాం నాందేడు దాకా వెళ్ళి అక్కడ అన్నాం ఈ ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసే సాహసం చేయడం శాసనసభలో నిలదీస్తే ముఖ్యమంత్రి ఆహార మంత్రితో ఒప్పుకున్నారు తప్పు చేస్తోంది జేపీ గారు లోక్సత్తా వారు కాదు తప్పు చేస్తోంది మేమే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళమే వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నాం మాకు హక్కు లేకున్నా చట్ట విరుద్ధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆదేశాలు ఇచ్చాం ఆంక్షలు లేవు ఉన్నట్టుగా మేము నటించాం తప్పు మాదే అని ఒప్పుకున్నారు దాంతో రైతులకు విశ్వాసం కలిగి ధాన్య రేట్లు మార్కెట్లో 700 రూపాయలు సన్న ధాన్యం బీపీటీ ఉన్నది ఇవాళ 1050 రూపాయలే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా పండేది బీపీటీ దానివల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులకు 1200 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తున్నది నిజమైతే అని రాజకీయం వస్తే సంఖ్యాబలం తక్కువైనా కూడా ప్రజలకు న్యాయం చేయడం కోసం ఏం చేయొచ్చో ఇప్పుడు నేను చెప్పినది మీకు అర్థం అవుతుంది ఎలాంటి రాజకీయం కావాలి మన పేరు చెప్పి ఓట్లు తీసుకొని కొనుక్కొని ఆ తర్వాత 100 కోట్ల రూపాయలు సొమ్ము చేసే రాజకీయం కావాలా లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నిజాయితీగా నెరవేర్చి ప్రజల బతుకుల్ని బాగు చేయడం కోసం వీరోచితమైన పోరాటం చేసి నిజంగా ఫలితాలను సాధించే రాజకీయం కావాలా రైతు కోసం కానీ పేదల కోసం కానీ మన బిడ్డల కోసం కానీ యువత ఉపాధి కోసం కానీ అన్నింటి మించి అవినీతి అంతం చేసుకోవడం ఈవేళ 100 కోట్లు తింటమే కాదు మాంసం తిన్నాం కదా అని చెప్పని మటన్ తిన్నాం కదా అని ఒక్కరు మెడ వేస్తున్నామని ఊరేగుతున్నారు విర్రమేగుతున్నారు అహంకారంతో తిరుగుతున్నారు లోక్సత్త స్పష్టంగా వాదిస్తున్నారు ఏ పార్టీ వాడైనా ఏ స్థాయిలో ఉన్నాడైనా ఎంత పెద్ద నాయకుడైనా దేశాన్ని తోచుకుని సొంత ఆస్తులు పెంచుకుంటే అవినీతికి పాల్పడితే వాడు జైలుకు పోవాలా వాడిని అరెస్ట్ చేసే యంత్రాంగం బాధ్యతగా బలంగా స్వతంత్రంగా ఉండాలా వాళ్ళ ఆస్తులన్నీ జప్తు కావాలా వాళ్ళ పదవులకు పోవాలా రాజకీయ సమాధి కావాలని చెప్పి ఈ బాధ్యతని ఒకరినొకరు తిట్టుకుంటున్నారు దాని రాజకీయం మాత్రం సిద్ధంగా లేదు ఎందుకంటే అవినీతి ఊపిలో కూరుకుపోయారు ఈ ఓట్లు కొనే రాజకీయం చేస్తున్న వాళ్ళు అవినీతికి పాల్పడిన పార్టీ ఒక్కటి లేదు మన్ని మధ్యనే ఈ మద్యం మాఫియా దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారని ఆరోపణలు వచ్చినాయి ఈ పార్టీల్లో ప్రతి ఒక్క పార్టీ ఒక్క లోక్సత్తా పార్టీ మినహాయించి ఇప్పుడు బరిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఈ మద్యం మాఫియా నుంచి విడుపులు తెచ్చుకున్నారు వరంగల్ జిల్లాలోనే 100 మంది యువత 25-30 ఏళ్ల వయసులో తాగుడికి బలైపోయి ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మహిళలు కన్నీళ్లు కారుస్తున్నారు ఈ మద్యం నదుపు చేయాలి ప్రభుత్వమే షాపులు పెట్టి నిర్వహించాలి పరిమితంగా పరిమితమైన షాపుల్లో పరిమితం ఏళ్ళలు అమ్మాలి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీకి అధికారం ఇవ్వాలి అక్కడ బెల్ట్ షాపులున్నా కుటుంబం ఉన్నా కూడా అదుపు చేసే అధికారం బాధ్యత పెట్టి ఆ బాధ్యతను వాడు విస్మరిస్తే పంచాయతీని రద్దు చేసి జైల్లో పెట్టాలని చెప్పని గట్టిగా వాదిస్తుంది లోక్సత్త ఒకటి అందుకే ప్రకాశ ప్రజలు నేను కోరుతున్నాను ఈవేళ ప్రజల తెలంగాణ కోసం మనం పోరాడాలి కేవలం పెద్దల తెలంగాణ కోసం కాదు ఈవేళ నిజాయితీ తెలంగాణ కోసం పోరాడాలి దోపిడీ తెలంగాణ కోసం కాదు ఈ మార్పు కావాలని చెప్పంటే ఈ పాత రాజకీయాన్ని కొనసాగిస్తూ ఓట్ల కొనుగోలు కొనసాగిస్తూ మెత్తందారి సంస్కృతిని కొనసాగిస్తూ నాయకుడి తర్వాత కొడుకు ఆయన తర్వాత మళ్ళీ కొడుకు కూతురు మానల్లో వచ్చే రాజకీయాన్ని కొనసాగిస్తూ దేశాన్ని మీరు మార్చలేదు 60 ఏళ్ళుగా జరిగింది అదే అక్కడ అమరవీరులు స్థూపం పెట్టుకున్నది ఈ జాతి బాగుపడాలని చెప్పండి వారి త్యాగం వృధాగా పోకూడదని చెప్పండి కానీ వారు దళితుంది వారి త్యాగం వృధాగా పోతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు రాజ్యాంగ రాజన కొత్తవాళ్ళు చెప్పాడు ఒక అద్భుతమైన దేవాలయాన్ని తయారు చేసుకుందాం మనం గొప్ప శిల్పాలను చెప్పుకున్నాం రాజ్యాంగ పేరుతో కానీ దానిలోకి దేవుడి విగ్రహాలు వచ్చే లోపలనే దయ్యాలు ప్రవేశించిన చెప్పన్నాడు మనకు కావలసిన మళ్ళీ ఎంఎస్ రాజలింగం రాజకీయం మనకు కావలసిన మళ్ళీ గురుక రామకృష్ణ రాజకీయం మనకు కావలసిన మళ్ళీ గాంధీ అంబేద్కర్ రాజకీయం అంతేకాని దోపిడీ రాజకీయం కాదు మన బిడ్డలు పట్టుకుని బాగుచేసే రాజకీయం మనకు కావలసిన ప్రజల తెలంగాణ అందుకోసమే లోక్సత్తా పార్టీ నిజాయితీ అనే విధానాలతో నిజాయితీ అయినటువంటి మాటలతో నిజాయితీ అయిన రాజకీయంతో మాట తప్పని రాజకీయంతో మేము ముందుకొచ్చింది
गोकसत्ता पार्टी ఏల గుర్తుని గుర్తుగా తీసుకున్నది ఏల మన జన జాగృతికి సంకేతం జనంలో చైతన్యానికి సంకేతం ప్రజలు మౌనాన్ని వీడుతున్నారంటానికి సంకేతం పరిసర ప్రజలు చైతన్యానికి ఎప్పుడు ప్రతీకగా ఉన్నారు స్వతంత్ర పోరాట కాలం నుంచి మన బిడ్డల బతుకు కోసం జరిగే ధర పోరాటంలో మీరంతా ధర్మం కోసం నిలబడాలని కోరుతున్నాను మీ అందరూ కూడా దయచేసి ఆలోచించండి ఈ వేళ మనం వెళ్తే ఓటు వల్ల 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మన బతుకులు బారతాయా మారవా అది ఆలోచించండి ఎవరకైనా ఓటే సాకుం అనుకున్నది ఓటు కంటే విలువైంది ఓటు కంటే ముఖ్యమైన జీవితం ఇంకొకటి లేదు ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం పేరుతో 5 ఏళ్లలో 350,000 రూపాయలు ఖర్చు పెట్టి అధికారం ప్రభుత్వం అనుకున్నది ఆ డబ్బు సద్వినియోగం అవుతుందా అవదా ఎలాంటి విధానాలు ఉంటాయి ఇవన్నీ ఓటు నిర్ణయిస్తుంది మనకు నచ్చినని పెట్టే శక్తి మనకున్నది మన వాడి కోసం లేవు ఎన్నికల్లో పోటీ చేసేటోడి కోసం మనం లేవు మన కోసం వాళ్ళు ఉన్నారు ఈవేళ జరుగుతుంది రాష్ట్రంలో దేశంలో తోడేళ్ల రాజకీయం తోడేళ్లు కొట్టుకుంటుంటే చుట్టూ మేక పిల్లలు చేరి ఆనందిస్తున్నారు చప్పట్లు కొడుతున్నాయి కేరెత్తులు కొడుతున్నాయి వీడు గెలుస్తాడా ఆడి గెలుస్తాడని బంగారు పైపెందాలు కడుతున్నాయి కానీ తోడేళ్లు కొట్టుకునేది మేక పిల్లలు తినే హక్కు కోసం జనమంతా బట్టలు అయిపోయారు ఈవేళ మనం తిరగబడకపోతే ఓటు రూపంలో ఓటును సద్వినియోగం చేసుకోకపోతే దోపిడీ కొనసాగుతుంది మన వేళ్ళతో మన కళ్ళు పడుకునే హక్కు కూడా ఓటు ద్వారా మనకున్న దాని ఎవరు కాదండి కానీ ఎంతకాలం మనం నష్టపోతుంటాం వాళ్ళెవరిని గెలిపించిన వాళ్ళు పోతాం అందుకే ధన రాజకీయ స్థానంలో జన రాజకీయం కావాలి ఓటుకు విలువ చేకూరాలి ప్రజల తెలంగాణ రావాలని లోక్సభకు ముందుకొచ్చింది ఆశీర్వదించండి ఏళ్ళ గుర్తుకు ఓటేయండి మీరు వేసే ప్రతి ఓటుకి 18 విలువ చేకూర్చి మరకాల నియోజకవర్గానికి వరంగల్ జిల్లాకి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే బాధ్యత లోక్సభదే జయప్రకాశ్ నారాయణ ఎంతో మనుకండైనా కూడా మీరంతా శ్రద్ధగా ఆలకించారు దయచేసి మీరంతా ఆలోచించి నిర్ణయించుకుంటే నాశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్. ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు రావడం లేదు పెట్టిన ఖర్చు
పత్తి కి రేట్ ఎందుకు రావడం లేదు? ఊరికే పెద్ద పెద్ద విషయాల గురించి గందరగోళంగా మాట్లాడతే లాభం లేదు. ఒకటి విదేశాల్లో రేట్ ఎక్కువ ఉన్నా కూడా లంచాలు మింగి ఈ బట్టల పరిశ్రమ వాళ్ళ దగ్గర నుంచి రేట్ పెరిగిపోతుంది అనుకుంటే విదేశాలకు ఎగుమతులు నిషేధిస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు ఎగుమతి నడవ చేస్తారో ఎప్పుడు ఆపేస్తారో దేవుడి పేరు. దాంతో రేట్లు గందరగోళంగా అవుతారు. పోనీ అక్కడ కూడా రేట్లు లేవనుకున్నాం, విదేశాల్లో కూడా రేట్లు లేవనుకున్నాం. పత్తి కుళ్ళిపోయే వస్తువు కాదు, పత్తి నిల్వ ఉండే వస్తువు. దాన్ని కనుక సరిగ్గా నిల్వ చేస్తే ఎన్నెండేనా ఉంటుంది, రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డుల్లో మార్కెట్ చేసి మనకి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు, కొన్ని వందల కోట్లు వసూలు చేస్తున్నారు. సర్కారే వసూలు చేస్తున్నారు. వసూలు చేసి ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారు ఎవరో చెప్తే వాళ్ళని మార్కెట్ యార్డ్ చెప్పని కదా. ఆడి మంచోడు అయితే ఆడికి కావాల్సింది కారు, ఫోను, ప్యూనో. తిరుమలగడ్డ అయితే దాంతోపాటు మొత్తం దోసులు పడుతుంది. కానీ రైతుకి న్యాయం జరగట్లేదు. పత్తి పండించిన రేటు ఎందుకు రావడం లేదు అని చెప్పంటే పూర్తిగా మన రాజకీయం వల్ల, ప్రభుత్వం వల్ల. మనం అనుకుంటున్నా మనం వేసే ఓటుకి, ఎన్నికయ్యే ఓటుకి, పార్టీకి, మన వ్యవసాయంలో రేటుకి సంబంధం లేదు అనుకుంటున్నాం. ధాన్యం ఎట్లా వచ్చిందంటే ఈ సంవత్సరం 1800 దాకా వచ్చింది సార్ క్వింటాల్ కంటే. ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? బాగా ధర పడిపోతే బీపీటీకి లోక్సత్తా గట్టిగా పోరాడే. ఏమని? పక్క రాష్ట్రాల్లో రేటు ఉంటే ఎందుకు అమ్మని ఇవ్వటం లేదు నువ్వు అని చెప్పి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా ఆంక్షలు పెట్టింది. దాంతో మన రాష్ట్రం రేట్లు పడిపోయింది. మీరు గమనించుంటారు, 2-3 నెలల క్రితం కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకి, నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడికి లోక్సత్తా కార్యకర్తలు, రైతు సంఘాల సోదరులు, ఇక్కడ దీని మీద ఫోటోలు ఉన్నాయా? ఆ ఫోటోలు ఉన్నాయి, అవే నేను తలపాగాతో ఉన్నాయి. భుజం మీద ధాన్యం బస్తాలని మోసుకుని, ఎడ్ల బండి మీద వేసుకుని ప్రభుత్వానికి చెప్పాం, మీరు దుర్మార్గమైన ఆంక్షలు పెట్టారు, అన్యాయమైన ఆంక్షలు పెట్టారు, చట్టవిరుద్ధమైన పెట్టారు, మేము ఆంక్షలు వ్యతిరేకిస్తున్నాం, వీటిని ఉల్లంఘిస్తున్నాం. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పుని తీసినట్టుగా మేము ఈ ఆంక్షలు ఉల్లంఘించి పక్క రాష్ట్రాలు నమ్ముతాం. దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి, మేము అరెస్టుకు దొంగుతాం, మేమే ప్రతిఘటించాం. జైల్లో పెట్టండి, మౌనంగా జైల్లో కూర్చుంటాం. కోట్ల మంది పెట్టి శిక్ష వేయించండి, లాయర్లను కూడా పెట్టుకోం, శిక్ష అనుభవిస్తాం. మా పదవులు పీకేయండి, ఎందుకంటే శిక్ష పెడితే పదవులు పోతాయి, పదవులు పీకేయండి, మౌనంగా ఇంట్లో కూర్చుంటాం. కానీ అన్యాయం ఉండడానికి వీల్లేదని చెప్పని గట్టిగా పోరాడి అటు కర్ణాటకకి, మహారాష్ట్రకి తీసుకుపోయి అమ్మితే ప్రభుత్వం అరెస్ట్ చేసే సాహసం చేయాలి. శాసనసభలో ఈ మాట చెప్తే ఎందుకని మీరు అరెస్ట్ చేయటం లేదు, లేకపోతే ఎందుకని ఆంక్షలు తీసేయట్లేదు అని చెప్పంటే ముఖ్యమంత్రి, ఆహార మంత్రి మన చంద్రబాబు గారు ఇద్దరు కూడా శాసనసభలో బహిరంగంగా చెప్పారు, అయ్యా తప్పు చేస్తుంది మేము, ప్రభుత్వంలో ఉన్న మేము, చట్టాన్ని మేము ఉల్లంఘిస్తున్నాం రౌడీల్లాగా. ఏపీ గారు లోక్సత్తా ఉల్లంఘించలేదు కాబట్టి మేము అరెస్ట్ చేయలేము, అరెస్ట్ చేస్తే మా పరమే పోతుంది అని చెప్పని బహిరంగంగా ప్రకటించడంతో రైతుల్లో విశ్వాసం కలిగి 700 రూపాయలు బస్తా కొన్నది, 75 కేజీలు బస్తా కొన్నది 1050 1100 రూపాయలకు వచ్చేసరికి ఇక్కడ రేటు 14-15 క్వింటాలకి పెరిగింది. అంటే రేటు ఎందుకు తగ్గింది ఇప్పటిదాకా? కేవలం ప్రభుత్వం వల్ల, రాజకీయం వల్ల. అట్లాగే యాకబ్ గారి ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అడిగాను. ఒకళ్ళు 5వ తరగతి, ఇంకొకళ్ళు యూకేజీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత ఖర్చు అవుతుంది? 12,000 రూపాయలు అవుతుంది. కేవలం చిన్న తరగతి స్కూల్కి ఒక్కొక్క అబ్బాయికో బిడ్డకో నెలకు 1000 రూపాయలు అవుతాం. గ్రామాల్లో సామాన్య రైతు కుటుంబాలు కానీ, పేద కుటుంబాలు కానీ నెలకు 1000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి అని చెప్పంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మా అబ్బాయికి 10,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలని చెప్పంటే అది సాధ్యం కాదని చెప్పి నేను మామూలు చిన్న స్కూల్లో తప్పించాను. నేను గవర్నమెంట్లో రాజీనామా చేసి బయటకు వెళ్ళిన తర్వాత చాలా తక్కువ ఆదాయం అంటే దళాలను సర్దుకోవాలి. నాకు తెలిసి ఎంత కష్టం అది, నాకు అంత కష్టమైతే ఒక సామాన్య కుటుంబానికి ఒక గ్రామాలను ఎంత కష్టమో నాకు తెలుసు. పోనీ ఆ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే చదువు అందుతుందా? అక్కడ చదువు 190 రూపాయలు సరిగ్గా అందట్లేదు. ఏదో మనకు ఆసుపత్రి పంపించడమే కానీ మంచి చదువు ఉండదు. సర్కారులో డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టట్లేదా? 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సర్కార్ స్కూల్. 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే
రోజ్ కి సుమారుగా 55 కోట్లు ఖర్చు పెడుతున్నాం సర్కారు కూడా రోజ్ కి 55 కోట్లు కానీ ఆ స్కూల్లో చదువు ఎందుకు రావడం లేదు అక్కడ చదువు ఎందుకు బాగా వచ్చేట ఎలా బాగా వచ్చేట చేయాలా ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా ఏ తల్లి కడుపున పుట్టినా రేపు కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడేట ఎలా చేయాలా ఇది రాజకీయ ఆలోచిస్తుంట ప్రపంచంలో ఏ దేశంలోకి పోయినా కూడా రాజకీయం చేసే పని అదే పిల్లలకి మంచి చదువు ఉంటే దేవుడు తెలివితేటలు అందరికీ సమానంగా ఇచ్చాడు మంచి చదువు అందించే ఏర్పాటు చేస్తే పేద కుటుంబంలో పుట్టినా కూడా రేపొద్దున ఎవరితోనో పోటీ పడదు కానీ ఇవాళ మన రాజకీయం ఏం చేస్తుంది కూలి కొడుకు కూలి కావాలా కోటేశ్వరుడు కొడుకు కోటి పెడతాం ఏ చిన్న విషయమైనా పెద్ద విషయం చూడండి మనందరం కూడా మన ఓటు వేరు మన బతుకులు వేరు అనుకుంటాం ఈ తీసుకున్న గ్రామాన్నే చూడండి 7000 జనాభా మార్గం ఒక్క మీ గ్రామ ప్రజల పేరుతో ఒక్క మీ గ్రామ ప్రజల పేరుతో ప్రతి ఏడాది ప్రభుత్వం పెట్టే ఖర్చు తెలుసుకుంటే మీకుంట పగిలిపోతుంది ఒక్క తీసుకున్న 7000 మంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు దాదాపు 12 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఆయన పరిపత్త చేస్తున్న ఆశ్చర్యం ఆడ మగ పసిపిల్లలతో సహా ప్రతి మనిషి పేరుతో మనం ఏడాదికి 17500 రూపాయలు ఖర్చు పెడతాం బడ్జెట్ లెక్కేసుకోండి రొక్కసారి అంటే మన గ్రామ ప్రజల ఓటా ఈ ఖర్చులో ఏడాదికి 12 కోట్లు 5 ఏళ్లకు 60 కోట్లు ఒకసారి చుట్టూ చూడండి 60 కోట్లలో పని 30 కోట్ల రూపాయలు మిగతా వాటిని ఖర్చు పెట్టిన పెద్ద పెద్దోటికి ఇక్కడ ఎంత మార్పు రావాలి వస్తుందా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వరంగల్ జిల్లాలో మన గీసుకొండ మండలం కానీ బర్కాల మండలం కానీ సంగం మండలం కానీ సగటున వర్షపాతం 1040 మిల్లీమీటర్ లేకపోతే 104 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో సగటు కంటే ఇది ఎక్కువ వర్షపాతం కానీ ఈవేళ ఎండాకాలం వస్తే దాదాపు ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు దొరకవు వరంగల్ పట్టణంలో దొరకదు బర్కాల పెద్ద టౌను అక్కడ దొరకటం వర్షపు చుక్క ప్రతి నీటి చుక్క సద్వినియోగం చేసుకుంటే మనకు నీటికి తగ్గట్టు ఉండదు డబ్బులు లేకనా ఈ ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఉపాధి హామీ చట్టం పెడితే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఆ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకురావడంలో నేను కూడా ఢిల్లీలో కీలక పాత్ర వహించాను జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా నిరుపేదల చేతుల్లోకి డబ్బులు వస్తాయి తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది బతుకు భయంతో బతకూడదు అని చెప్పాను కానీ ఆనాడు మన ప్రాంతానికి చెందినటువంటి శ్రీ హనుమంతరావు గారు కరీంనగర్ జిల్లానికి వచ్చారు మీద రాజేశ్వర గారు తమ్ముడు ఆయన నేను ఇద్దరం కలిసి ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి ఈ డబ్బంతా కూడా వర్షపు చుక్క ప్రతి చుక్క సద్వినియోగం అయ్యేట్టుగా ఈ నీటి నిల్వ చేసేట్టుగా ఏర్పాట్లు చేయండి అని చెప్పిన గట్టిగా కోరా ఈ డబ్బుని వర్షపు నీటి సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించాలి చివరికి కొద్దిగా వర్షం తగ్గితే రాష్ట్రం అంతా దుర్భిక్షం అంట వర్షాకాలం అయిపోతే మళ్ళీ మామూలే మాకు నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు పొలాలకు నీళ్లు ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు అవన్నీ అక్కర్లేదు మన చుట్టూ కనిపించే 3-4 అంశాలు చూస్తే ఈ రాజకీయము ఈ ఎలక్షన్లో ఇట్లా ఉండడం చేత ఎంత దారుణంగా మనం మోసపోతున్నామో అర్థమవుతుంది ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగ కమిటీకి ఆయన అధ్యక్షుడు ఆయన బతుకుంటగానే చెప్పాడు రాజ్యాంగం పేరుతో గొప్ప దేవాలయాన్ని నిర్మించుకున్నాం ఒక గొప్ప దేవాలయం నిర్మించుకున్నాం చాలా అందమైన శిల్పాలు చెక్కాం మనకు 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టుగా గొప్ప శిల్పాలు చెక్కాం ఆ దేవాలయాన్ని కానీ మన దురదృష్టం కొద్ది దేవాలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించే ముందే దయ్యాలు చిక్కుస్తున్నాయని చెప్పన్నాను ఆయన బతుకుండగానే రాజకీయం కుళ్ళిపోతుందని బాగా ప్రశ్న చేశారు ఇవాళంతా కుళ్ళిపోతుంది ఒకసారి చూడండి మీరు ఈ జిల్లాకే చెందిన పెద్ద ఆయన 2 నెలల క్రితం చనిపోయినాడు ఎంఎస్ రాజలింగం గారు ఆయన పేరు విన్నారా రాజలింగం గారి పేరు ఎవరన్నా తెలుసా మీ జిల్లా ఆయనే నిజాయితీకి మారు పేరు మన రాష్ట్ర మొట్టమొదటి మంత్రివర్గంలో కేవలం 6 మంత్రులుంటే ఆయన ఒక మంత్రి 100 రూపాయలు నిఖార్సైన మని ఒక్క పైసా సంపాదించడం కేవలం త్యాగాలు చేయడమే తప్ప ప్రజా జీవితం అంటే రాజకీయం అంటే త్యాగాలు తప్ప దోచుకోవడం కాదు అలాంటి వాళ్ళు రాజకీయం చేసినటువంటి ఈ దేశంలో
ఈవేళ పనికిమాలిన గాడిది నెత్తి మీద 1000 రూపాయలు పెడితే మార్కెట్ లో 100 రూపాయలు విలువ చేయనడికి మీరు ఒక పంచాయతీ సర్పంచ్ మున్సిపల్ వార్డ్ నంబర్ పదవిస్తే మూడు తరాల దాకా మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించకుండా సంపాదించుకోవాలి రాజకీయాన్ని కేవలం దోపిడీకి మార్గంగా చేశారు ఒకసారి మీరు ఆలోచించండి నిజాయితీగా ఆలోచించండి ఇవాళ ఉప ఎన్నిక జరుగుతుంటే ప్రకారం నియోజకవర్గంలో ఎట్లాగా ఈ సంప్రదాయ పార్టీలు ఒక్కొక్క పార్టీ 10 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఒకసారి చూడండి రాష్ట్రంలో 18 కోట్ల ఎన్నికలు జరుగుతుంటే దాదాపు 4-500 కోట్ల రూపాయలు 4-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉప ఎన్నిక ఎమ్మెల్యేకి వచ్చే ఆదాయం ఎంత అధికారికంగా 5000 రూపాయలు జీతం నెలకు ఆ పైన నియోజకవర్గం ఎలవెన్స్ అని చెప్పి నియోజకవర్గం ఆఫీస్ పెట్టడానికి ప్రతి ఊళ్ళోకి వెళ్ళి ప్రజల సమస్యలు చూడడానికి ఇంకో 70-80 వేలు వస్తాయి కొన్ని దానిలో సగం మిగుల్చుకుందాం అనుకున్నా కూడా 40-50 వేల రూపాయలు మిగులుతుంది నెలకి నెలకి 40-50 వేల రూపాయలు వచ్చే జీతానికి 10 కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు మీరు ధర్మ వడ్డీకి ఇస్తే 10 కోట్ల రూపాయలు ఎంత వస్తుంది మీకు నెలకొడ్డీ ఏం తమ్ముడు 10 కోట్లకి 10 లక్షలు వస్తుంది నెలకి ఎందుకంటే నెలకి 100 రూపాయలు వేసుకుంటే 10 కోట్లకి 10 లక్షలు వడ్డీ వస్తుంది అంత డబ్బు పెట్టుబడి పెట్టి వాడు పొందేదంత 40-50 వేలు ఆ 10 కోట్లు కూడా పోయింది ఎవడన్నా మెడమే తలకాయ ఉన్నాడు 10 కోట్ల రూపాయలు పోగొట్టుకుని నెలకు 40 వేల రూపాయలు నౌకరీ కుదురుతాడా అది కూడా ఎంత 2 ఏళ్ళు కూడా లేదు మరి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు ఇది ఎంఎస్ రాజలింగం గారు చేసిన రాజకీయం కాదు ఊరుకు రామకృష్ణ గారు రాజకీయం కాదు మహాత్మా గాంధీ రాజకీయం కాదు అంబేద్కర్ రాజకీయం కాదు దీన్ని వ్యాపారంగా చేసి ఒక్కసారి పదవి వచ్చిన తర్వాత ల్యాండ్ శాండ్ ప్రతి జిల్లాలో ఇసుక కూడా వదలదు భూమి ఎట్లా వదలదు వైన్ మైన్ వైన్ షాపులన్నీ వీళ్ళు లేకపోతే దాని నుంచి లంచాలు ముడుతులంతా వీళ్ళే మైనింగ్ అంతా ఎక్కడున్నా సరే మొత్తం రాజకీయం నాడకే ఇక మార్కెట్ కావచ్చు మరొకటి కావచ్చు చివరికి తీర ప్రాంతం సముద్రం వదసల గాలి నల్లసల ఈ స్పెక్ట్రం ఏంటి టెలిఫోన్ల స్పెక్ట్రము గాలిలో ఉండే స్పెక్ట్రం దాని వదసల ఎక్కడ ఏది వీలుంటే అది తింటమే పని తిన్నమే కాదు మటన్ తింటున్నాం కదా నురుకోట్ల బొక్కులు మెళ్ళేసి తిరుగుతున్నా బిర్ర వేగుతున్నా దేశాన్ని తగబడి దోచుకుంటున్నా తీసుకుంటే వలసలు నేను చాలా గుండె లోతుల్లోంచి కోరుతున్నాను దయచేసి మీరంతా ఆలోచించండి ఈవేళ తెలంగాణ ప్రాంతంలో మాకు సుపరిపాలన కావాలన్న ఆకాంక్ష ఉన్నది లోక్సత్తా 100 రూపాయలు ప్రజలు ఒక బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటే ప్రజాస్వామ్యంలో మా రాష్ట్రం మాకు కావాలి సుపరిపాలన కావాలంటే పూర్తిగా దాన్ని మన్నించాలి లోక్సత్తా దానికి పూర్తిగా మద్దతిస్తున్నది దాన్ని ఆహ్వానిస్తున్నది కానీ ఎలాంటి తెలంగాణ కావాలి కేవలం వాడి బదులుడి అధికారంలోకి వచ్చి వాడు అవినీతి బదులుడు ఎవరైతే పాల్పడితే వాడి బదులు వీడు తోచుకుంటే అలాంటి తెలంగాణ మనకు కావాల్సింది ప్రజల తెలంగాణ కావాలన్నా ఈ పెద్దవాళ్ళ తెలంగాణ కావాలన్నా నిజాయితీ తెలంగాణ కావాలన్నా దోచుకునే తెలంగాణ కావాలన్నా కొంతమంది అధికారం కోసం తెలంగాణ కావాలన్నా మన బిడ్డల బతులు బాగు చేయడం కోసం తెలంగాణ కావాలన్నా అధికారం అంతా హైదరాబాద్లో ఢిల్లీలో ఉండేటువంటి తెలంగాణ కావాలన్నా లేక మన ఊళ్ళో మన గీసుకోట్లో మన 12 కోట్లలో మన వాటా 4 కోట్లు 5 కోట్లు ఇచ్చి మీ ఊళ్ళో పనంతా మీరు చూసుకోండి ఇది మీ ఊరు ఇది మీ డబ్బు ఏ అవసరం ఉన్నా మీరు చూసుకోండి తప్పు చేస్తే బెత్తం పట్టుకుంటాం పైన చెప్పని కూర్చోబెట్టి అధికారం మీ చేతుల్లోకి వచ్చి సుప్రభాన్ ఉండే తెలంగాణ కావాలన్నా ఎలాంటిది కావాలి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసి ఇవాళ అయితే 100 రూపాయలు మన పన్నుల డబ్బులో 70 రూపాయలు తినేసి మిగతా 30 పంపిణీ చేసి ఎత్తగాళ్లుగా మార్చి ఓటు బ్యాంకులు చేసుకుంటారు ఆ 30 రూపాయలు కూడా పనికొచ్చే రీతిలో కాదు చదువుకునే రీతిలో కాదు ఆ బతుకులు బాగుపడే రీతిలో కాదు తలెత్తుకుని బతికే రీతిలో కాదు పెత్తగాళ్ళుగా ఉండే రీతి ఒక 2 రూపాయలు బియ్యం ఇస్తామంటే ఇంకోటి రూపాయికి ఇస్తామంటారు ఇంకోటి ఫ్రీగా ఇస్తామంటారు రేపొద్దున ఫ్రీగా ఇవ్వడం అంటే దాంతోపాటు ఇంకో రూపాయి ప్రతి కిలోకి ఇంకో రూపాయి డబ్బులు ఇస్తానంట ఎవరి డబ్బు ఇది ఇది కిరణ్ కుమార్ డబ్బు కాదే ఇది చంద్రబాబు నాయుడు డబ్బు కాదే ఇది చంద్రశేఖర్ డబ్బు కాదే ఇది జయప్రకాష్ నారాయణ డబ్బు కాదే వాళ్ళెవరో కూడా వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి ఇవ్వడం లేదే మన పన్నుంటాం మన బతుకులు బాగు చేసేందుకు దక్షిణ చేయరు ఎంతకాలం మోసపోతాం
ఇందుకోసం కాదు మనకి ఈ రాజ్యాంగం వచ్చింది ఇందుకోసం కాదు స్వాతంత్రం వచ్చింది ఇవేళ పర్కాల్లో అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళాను అమరధామ దగ్గర నిజాం మీద సాయుధ పోరాటం చేసినప్పుడు వందలాది మంది ఈ ప్రాంతంలో ఈ జిల్లాలోనే ప్రాణాలు కోల్పోయారు అపారమైన త్యాగాలు చేశారు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఎందుకని మా పిల్లల బతుకులు మా మనవాళ్ళ బతుకులు బాగుంటాయని చెప్పి ఈ పెత్తం దారిదానం పోతుందని చెప్పాను ఈ దోపిడీ ఆగుతుందని చెప్పాను మన డబ్బులు మనకు సద్వినియోగం అవుతాయని చెప్పాను రెండు తరాలు గడిచినాయి ఏం జరుగుతుందో మన దుఃఖం లోక్సత్తా మిమ్మందుకు నిజాయితీగా వచ్చింది గట్టయ్య గారికి కోట్లు లేవు ఆయనేమీ గోండా కాదు నేరస్తుడు కాదు భూకబ్జ చేసినాడు కాదు దోచుకున్నాడు కాదు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి నిజాయితీగా ఒక న్యాయవాదిగా ఒక లాయర్గా పనిచేసి సంపాదించుకుంటున్నాడు గట్టయ్య గారిని పోటీలుగా పెట్టింది ఒక ఎమ్మెల్యే సీట్ వస్తే దాన్ని నమ్ముకుని రేపొద్దున ఐదు కోట్ల పది కొట్టి ఎలక్షన్ కాగానే గందరగోళం జరుగుతూ ఒక జరగదు గప్పటి గంతులు ఉండదు అటు ఇటు ఎమ్మెల్యే సీట్కి ఐదు కోట్ల పది కోట్ల పలకదు ఆ రకంగా డబ్బులు ఆర్జిద్దామని కాదు ఈవేళ ఈ పార్టీ బదులు ఆ పార్టీ బదులు ఈ పార్టీ వస్తే ప్రయోజనం లేదు ఏం లాభం లేదు ఏం ఫాయిదా లేదు ఇలాంటి రాజకీయం ఎవరు చేసినా కూడా ఓట్లు కొనుగోలు చేసి మనుషుల జీవితాలతో ఆడుకుని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే రాజకీయం ఎవరు చేసినా కూడా జరిగేది ఇది ఇవాళ ఏం జరుగుతుంది రేపు పెద్ద జరుగుతుంది మన రైతుకు రేటు రావాలన్నా మన పిల్లలకు చదువు కావాలన్నా ఈ అవినీతి పనుల భరతం పట్టి వాళ్ళని ఇళ్ళకి పంపించాలన్నా వాళ్ళ చిన్నదంతా కూడా కక్కించాలన్నా అది జనం పనం చేయాలన్నా ఏ ఊరు కావాలి అధికారం రావాలన్నా ఈ భ్రాంతిని పూర్తిగా అంతం చేసి ఈ సామాన్యులు వరంగల్ జిల్లాలోనే ఎన్నో మండలాల్లో వందల మంది యువత చిన్న వయసులో ఈ తాగుడుకు బానిసలైపోయి చిన్న వయసులో చచ్చిపోతున్నారు కుటుంబం అనాథమైపోతున్నాయి ఆ ఇళ్లలో ఆడవాడి హింస గురవుతున్నారు ఈ భ్రాంతిని అదుపు చేసి మన యువతను కాపాడాలన్నా ఈ రాజకీయం మారాలి నిజాయితీ రాజకీయం చేయకపోతే ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నాం ఆ మాట నిజాయితీగా రాజకీయం అంటే ఎవడు ముఖ్యమంత్రి ఆడని కాదు రాజకీయం అంటే తోడేళ్ళ ఆట కాదు ఇవాళ తోడేళ్ళు అదే పనిగా కొట్లాడుకుంటున్నాయి రక్కుకుంటున్నాయి గిచ్చుకుంటున్నాయి రక్తం కారుతాం చుట్టూ బక్రాలు చేరినాయి బక్రాలు చేరి ఈ తోడేళ్ళు నాది ఈ తోడేలు గెలుస్తుందని ఒక బక్రా అంటే మరో బక్ర కాదు ఈ తోడేలు నాది ఈ తోడేలు గెలుస్తుంది చెప్పనుకుంటున్నాం పందాల మీద పందాలు కారుతున్నారు ఈ బక్రాలకు అర్థం కావట్లా తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయో ఈ తోడేళ్ళు పోరాడేది ఈ బక్రాలు ఎవరు తినాలో తెలుసుకోవడం కోసం అని చెప్పాను మన పన్ను డబ్బుతో మన ఓటుతో అధికారంలోకి వచ్చి మనల్ని దోచుకునేందుకు పోరాడుతున్నారు ఎల్లకాలం ఇది కొనసాగినట్టయితే ఇంకా ఇంకో తరం కూడా నాశనం అవుతుంది నష్టపోతుంది అందుకనే మేమంతా ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్నది ఎట్లా పడిన పదవులు పొందాలన్న కాదు నాకు పదవులేవి కొత్త కాదు నేను ఈ దేశంలో ఎన్ని పదవులున్నా అన్ని పదవులు చూశాను అవన్నీ ఉద్దరుకుని వచ్చా కేంద్రంలో నాకు మంత్రి పదవిని ఇస్తే మంత్రి పదవి హోదాని ఇస్తే నేను తాళిగట్టిన నా ఇల్లాలకు కూడా అసంగతి తెలియదు ఇంట్లో నా పిల్లలకు తెలియదు ఎందుకంటే నాకు నేను కారు తీసుకోలేదు ఫోన్ తీసుకోలేదు లైట్ తీసుకోలేదు ట్యూన్ తీసుకోలేదు ఒక్క పైసా తీసుకోలేదు ఈ జాతికి మంచి పని చేయడం కోసం అవకాశంగా చేస్తున్న కారణం చేసి ఇంకా దీనివల్ల లాభం లేదు అనుకున్నాడు నమస్కారం పెట్టి ఏ డ్రామా లేకుండా బయటకు వచ్చాం మదవుల కోసం రాలేదు ఒక చిన్ననాడు